అందరికీ నమస్కారం సంతోషం ఫిల్మ్ కి స్వాగతం రోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం శివరాత్రి సందర్భంగా గురువారం రోజు మూడు సినిమాలు విడుదలయ్యాయి వాటిలో ఒకటి జాతిరత్నాలు రెండవది శ్రీకారం మూడవది గాలి సంపద్ ఈ మూడు సినిమాలు రివ్యూలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూసేద్దాం కామెడీ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టం అందుకే తెలుగులో ఉన్నంతమంది కామెడియన్స్ ప్రపంచ సినిమా రంగంలో ఏ భాషలోనూ లేరు కామెడీ కోరుకునే వారిని టార్గెట్ చేసుకుని తీసిన చిత్రం జాతురత్నాలు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న నవీన్ పోలసెట్టి మెయిన్ లీడ్ లో ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో అనుదీప్ కేవి రూపొందించిన చిత్రం ఇది మహానటి దర్శకుడు నాగస్వి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ జాతిరత్నాలు ఎవరు ఎందుకు జాతిరత్నాలు అయ్యారు అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సింది rate. కథ విషయానికి వస్తే మన కథానాయకుడు శ్రీకాంత్ అతని ఇద్దరు మిత్రులు శేఖర్ రవి జోగిపేట అనే టౌన్ లో తిరిగే పరమ బేవర్స్ బ్యాచ్ ఈ టౌన్ లో వీళ్లను మించిన ఆవారగాళ్లు లేరనే గొప్ప పేరు ఉంది సొంత ఊరిలో ఎవరూ మర్యాద ఇవ్వడం లేదని హైదరాబాద్ కు వెళ్లి మంచి ఉద్యోగం తెచ్చుకుని తనేంటో ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు శ్రీకాంత్ నువ్వు లేకుండా మేము ఇక్కడ ఉండలేము మాకు ఇజ్జత్ కావాలి అంటూ వాళ్లు కూడా అతడితో పాటే సిటీకి వస్తారు హైదరాబాద్ వచ్చిన వీళ్లు అనుకోకుండా ఒక హత్యాయత్నం కేసులో ఇరుక్కుంటారు ఊహించని ఈ పరిణామం లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమిటి ఆ కేసు నుండి ఎలా బయటపడ్డారు అన్నది మిగతా కథ ఇక నటీ నటుల ప్రతిభ విషయానికి వస్తే నిజంగా ఈ ముగ్గురి మధ్య మంచి కెమిస్ట్రీ వర్క్అౌట్ అయింది మనుషులేనా అన్న సందేహం కలిగేలా ఉన్నారు శ్రీకాంత్ పాత్రలో నవీన్ అద్భుతమైన నటన ప్రదర్శించాడు అతడి లుక్ స్క్రీన్ ప్రజెన్స్ కామెడీ టైమింగ్ అన్ని కూడా అద్దరిపోయాయి ఇక ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ నటన గురించి చెప్పవలసిన అవసరం లేదు కమిడియన్స్ గా వాళ్ళ క్రేజ్ యాక్టింగ్ ఏమిటో అందరికీ తెలుసు ఈ సినిమా కూడా తమదైన శైలిలో పువ్వులు పూయించారు సినిమా అంతటా కూడా ఈ ముగ్గురుదే హవ హీరోయిన్ ఫర్యా అబ్దుల్లా హీరోయిన్ గా ఓకే రెగ్యులర్ హీరోయిన్ గా కాకుండా కాస్త భిన్నంగా ట్రై చేశారు అందులో ఆమె రేంజ్ లో తాను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఇక మురళి శర్మ నరేష్ తనికెల భరణి బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ లు వారి వారి పాత్రలలో ఆకట్టుకున్నారు జడ్జ్ పాత్రలో బ్రహ్మానందం మొదటిసారి కనిపించి నవ్వులు పూయించారు ఇక టెక్నికల్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా విషయంలో అటు టెక్నికల్ గా కూడా మంచి అవుట్పుట్ తీసుకున్నాడు దర్శకుడు చిట్టి సాంగ్ బాగుంది పాటు ఆర్ఆర్ తో సినిమాను మరింత ఆసక్తిగా మలచారు మ్యూజిక్ డైరెక్టర్ రతన్ సిద్ధం మనోహర్ ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంది ఎడిటింగ్ కూడా బాగుంది ముఖ్యంగా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక దర్శకుడు నాగస్విన్ అభిరుచి సినిమా అంతటా కనిపిస్తోంది తాను ఈ కథ నచ్చి నిర్మాతగా ఎందుకు మారాడు అన్నది అర్థమవుతుంది దర్శకుడు అనుదీప్ కేవి గురించి చెప్పాలంటే అతను చాలా ప్రత్యేకంగా ఉన్నట్లు అనిపిస్తోంది దానికి కారణం సినిమా మొత్తం సహజంగా వెళ్తున్నట్లు నడిపించాడు సన్నివేశాలలో జీవం కనిపించేలా అతను సినిమాను తీర్చిదిద్దాడు కామెడీ లో అతను ఒక కొత్త స్టైల్ ని క్రియేట్ చేశాడు ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్ లో ఉండే ఫన్ ని కూడా బాగా చూపించాడు దర్శకుడిగా అతనికి మంచి మార్కులే పడ్డాయి ఇక విశ్లేషణ విషయంకి వస్తే జబర్దస్త్ లాంటి కామెడీ షోల దాటికి తట్టుకుని అంతకు మించి అనేలా కామెడీ ఉంటే తప్ప ఏ ప్రేక్షకుడు ఆదరించడం లేదు అలాంటి తరుణంలో ధైర్యం చేసి కేవలం కామెడీని నమ్ముకుని తీసిన సినిమా జాతిరత్నాలు తెరపై పాత్రలన్నీ మామూలుగా అనిపిస్తాయి మనం రోజు స్నేహితుల మధ్య పేల్చుకునే జోకులు పంచులే తెరపైన వస్తుంటాయి కానీ అవి వచ్చే టైమింగ్ సూపర్ గా కుదిరింది కథగా తీసుకుంటే జాతిరత్నాలలో ఏ విషయం కనిపించదు అసలు ఇది ఒక నాన్ సీరియస్ సిల్లీ సినిమా అని చెప్పవచ్చు మనం ఏ దశలోనూ సీరియస్ గా కథలో ఇన్వాల్వ్ కాలేని విధంగానే నడుస్తుంది కానీ కథ గురించి పెద్దగా ఆలోచించని విధంగా ఆరంభం నుండి నవ్వుల్లో ముంచెత్తడంతో మనకి సమయమే అస్సలు తెలియదు కథ ఎటు పోతుందో కూడా పెద్దగా పట్టించుకోం అలాగనే వినోదం కూడా పెద్దగా హడావుడి కూడా చేయలేదు సిచ్యువేషనల్ కామెడీతో సన్నివేశాలు సాగిపోతాయి మూడు ప్రధాన పాత్రలు వాటి స్వభావాలు వాటి అల్లర నుండి జెన్యున్ ఫండ్ జనరేట్ చేస్తూ సాగుతుంది జాతిరత్నాలు నవీన్ పోలిశెట్టి ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ వాటికి ప్రాణం పోసేశారు వీళ్లను చూస్తే హీరోలు అని కాకుండా మనకు తెలిసిన ముగ్గురు కుర్రాళ్ళలాగే అనిపిస్తారు ఆరంభంలోనే సినిమా టోన్ ఎలాంటిదో ప్రేక్షకులకు ఒక ఐడియా వచ్చేసినప్పటికీ ద్వితీయార్థంలో ఒక దశ దాటాక కొంచెం శృతిమించిన భావన కలుగుతుంది ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ విషయంలో నిరాశ తప్పదు ఒక రకంగా మరి ఇంత సిల్లీగా తీశారు అనే భావన కలుగుతుంది ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమా చూసే నవ్వులు మాత్రం పొట్ట ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే రతన్ అందించారు కెమెరా సిద్ధం మనోహర్ అలాగే నిర్మాత నాగస్విన్ రచన దర్శకత్వం అనుదీప్ కేవి నటుల విషయానికి వస్తే నవీన్ పోల్సెట్టి ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ఫర్యా అబ్దుల్లా మురళీ శర్మ వెన్నెల కిషోర్ తదితర పాత్రలు బాగుంది చాలా బాగుంది మూవీ కామెడీ మొత్తం కామెడీ ఉంటది హీరో ఏం చెప్తాము నవీన్ ఎంత బాగా చేస్తాడు చాలా మంచి చేసిండు ఫుల్ నవ్వుకోవచ్చు చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది బ్రహ్మానందం గారిని ఇంకా విజిల్స్ ఆయన ఎంట్రీకి ఫుల్ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగుంది మూవీ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇల్లీ గుడ్ పర్ఫెక్ట్ ఎంటర్టైనింగ్ లాస్ట్ మినిట్ వరకు ఎంజాయ్ చేశాను నేనైతే లైక్ ఆఫ్టర్ మెనీ డేస్ ఇంత ఇంత నవ్వుకున్నాను కామెడీ అంటే ఇలా ఉండాలి రమాల యాక్షన్ సూపర్ మీరు దేనికైనా రిలేట్ అయినారా మీ ఫ్రెండ్స్కి కానీ దేనికన్నా లేదంటే మీరు మీరు మీ సెల్ఫ్ ఎస్ పక్కా రిలేట్ అమ్ ఎందుకంటే ఇట్ వాజ్ రియలిస్టిక్ అంటే ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఫస్ట్ రియాక్షన్ అలానే ఉంటుంది వాళ్ళు చేసినట్టు సో యా ఫ్రెండ్స్ నవీన్ ఫ భార్యా ఇద్దరూ ఫస్ట్ లాగా అనిపించలేదు చాలా బాగా చేస్తారు ఫైవ్ ఇస్తే బాగుంటుంది బట్ ఫోర్ నేనైతే ఫైవ్ ఇస్తాను అంతే మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ తగ్గలేదు కామెడీ టైమింగ్ ఆ ముగ్గురి కాంబినేషన్ అదిరిపోయింది అసలు అండ్ చిట్టి కూడా కొత్త అమ్మాయి అని అనుకున్నాం కానీ తను కూడా చాలా బాగా చేసింది ఆ రోల్కి చాలా బాగా సూట్ అయింది అండ్ సారీ స్టోరీయా అసలు స్టోరీ అని చెప్పగలము మూవీ మొత్తం హైలైట్ చాలా బాగుంది మూవీ బ్రహ్మానందం గారిని చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మనం సినిమాలో అండ్ యా ఆయన కనిపిస్తే చాలు మనం నవ్వుతూనే ఉంటాము అలాంటిది ఆయన ఆయన అంతసేపు ఆయన అక్కడ కూర్చొని ఒక జడ్జ్ రోల్ లో చాలా బాగుంది మూవీ యా యూ హ్యావ్ టు వాచ్ వాచ్ మూవీ మూవీ కామెడీ మంచి ఉంది జాతిరత్నాలు సూపర్ సినిమా నవీన్ సార్ అన్నట్టు ఫుల్ మీన్స్ పక్క ఫ్యాన్స్ అందరికి డిరక్షన్ కూడా బాగుంది బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది కామెడీ కామెడీ హైలైట్ టూ అండ్ హాఫ్ అవర్స్ నవ్వుతూనే ఉన్నాం సినిమా అంతా అక్కడక్కడ కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు కానీ చాలా బాగుంది హీరో గారు కూడా బాగా చేశారు ఫుల్ ఫుల్ ఫ్లెచ్ కామెడీ ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు మొత్తం ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంది మూవీ అయితే మొత్తం అందరికీ ఆల్ ఫ్యామిలీ వచ్చి నవ్వుకోవచ్చు మనకి లాక్డౌన్ అయిపోయినాక ఫస్ట్ టైం ఇంత కామెడీ మూవీ రావడం స్టోరీ స్టోరీ లైక్ స్టోరీ మరి లైక్ అన్ని అన్ని మిక్స్ ఉంటుంది మొత్తం స్టోరీ రకరకాల స్టోరీ ఉంటుంది బట్ మూవీ అయితే చాలా కామెడీ ఎంజాయ్ చేయవచ్చు అందరూ ఎంజాయ్ చేయవచ్చు మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్దాదా ఎంబీబీఎస్ తో తన నటనకు శ్రీకారం చుట్టిన శర్వానంద్ హీరోగా తనకంటే ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఎప్పుడూ విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ శర్వానంద్ సినిమా అంటే ఏదో ఉంటుందని ప్రేక్షకులు నమ్మేలా అభిమానం పెంచుకున్నారు అలాంటి శర్వానంద్ ఈసారి రైతుల కథను ఎంచుకున్నారు బి కిషోర్ అనే కొత్త దర్శకును పరిచయం చేస్తూ వ్యవసాయంలో కొత్త వరువుడికి శ్రీకారం చుట్టారు పల్లెటూరులోని ఆప్యాయత ప్రేమ రైతుల కష్ట నష్టాలను వివరిస్తూ శ్రీకారం సినిమాతో మహాశివరాత్రి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇందులో వ్యవసాయం గురించి ఏం చెప్పారు రైతు పెట్టుగా శరవానంద్ ఏ మేరకు మెప్పించాడు అసలు సినిమా ఎలా ఉంది అనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాలి చిత్తూరు జిల్లాలోని అనంతరాజపురానికి చెందిన రైతు కేశవులు కొడుకు కార్తిక్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన పనితనంతో ఆఫీస్లో అంతర్మణలను పొందుతాడు కార్తీక్ ని బుట్టలో వేసుకునేందుకు చైత్ర అనే అమ్మాయి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే కార్తీక్ ఆమెను పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతూ ఉంటాడు ఒక ప్రాజెక్ట్ వర్క్ ని విజయవంతం చేయడంతో కంపెనీ యాజమాన్యం అతన్ని అమెరికా పంపించేందుకు డిసైడ్ అవుతుంది కానీ కార్తీక్ మాత్రం ఉద్యోగం మానేసి వ్యవసాయం చేయడానికి తన గ్రామానికి వెళ్తాడు కార్తీక్ నిర్ణయంతో తన తండ్రి కేశవులు షాక్ అవుతారు వ్యవసాయ దండగా అని వదిలేసిన కొంతమంది రైతులతో కలిసి ఉమ్మడి వ్యవసాయం మొదలు పెడతాడు కార్తిక్ అసలు కార్తిక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం వైపు ఎందుకు మళ్లాడు ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి ఉమ్మడి వ్యవసాయంలో ఎదురైన సమస్యలను కార్తిక్ ఎలా పరిష్కరించాడు టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మలిచాడు అనేది కథ ఇక విశ్లేషణలోకి వెళితే వ్యవసాయం పేరులోనే సాయం ఉంది కానీ దానికి అయ్యే వ్యయాన్ని రైతు భరించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంట పండించినా గిట్టుబాటు తెర రాక మరింతగా అప్పుల పాలవుతున్నాడు పాత పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తూ నష్టాలు తెచ్చుకుంటున్నాడు అయితే చదువుకున్న యువకులు వ్యవసాయం చేస్తే ఎంత లాభం ఉంటుందో తెలియజేసే కదే శ్రీకారం వ్యవసాయం రైతు యొక్క గొప్పతనాన్ని తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు బే కిషోర్ కష్టపడి పొలం పనిచేసి పంటను పండించిన రైతు తన పంటను అమ్ముకోలేక ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఈ సినిమాలోని కళ్లకు కట్టినట్లుగా చూపించారు అలాగే రైతులకు అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు వారిని ఎలా తింటారు అనేది వాస్తవానికి దగ్గరగా చూపించాడు మంచి సందేశాత్మక కథ అయినప్పటికీ ఇది అందరికీ తెలిసిన సబ్జెక్టే రైతుల కష్టం నేపథ్యంలో ఇప్పటికే బోర్డు చిత్రాలు వచ్చాయి కథ అందరికీ తెలిసినా దాన్ని కొత్త పద్ధతులు చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ కిషోర్ అయితే సినిమాలో స్లో నెరేషన్ ఒకటే ప్రేక్షకుడిని కాస్త ఇబ్బంది పెడుతుంది మిగతాదంతా కూడా చక్కగా ఉంది పల్లెటూరులో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కళ్లకు కట్టినట్లుగా చూపించారు దర్శకుడు తన ఊళ్ళో తాను చూసిన క్యారెక్టర్ పెట్టారని సినిమా ప్రమోషన్స్ లో చెప్పిన దర్శకుడు నిజంగా అలాగే తీశాడు మేయర్ సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉంది దాస్ పాట తప్ప మిగతావన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి పాటల సంగతి పక్కన పెడితే ఎమోషన్స్ పండించే విషయంలో దర్శకుడు వంద శాతం కూడా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి హృదయం ఉన్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ హాఫ్ లో కానీ ఏదో ఒక సీన్ లో కన్నీళ్లు రాకమారవు అలాగే డాక్టర్ కొడుకు డాక్టర్ యాక్టర్ కొడుకు యాక్టర్ పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ ఇలా అన్ని రంగాల వాళ్ళ పిల్లలు రంగాల్లోకి వెళ్లాలని కోరుకుంటారు అయితే ఒక్క రైతు కొడుకు మాత్రం రైతు కావడానికి ఇష్టపడడు పొలంలో తన తండ్రి పడే కష్టం చూసి ఏ సాఫ్ట్వేర్ జాబో చూసుకుందామని అనుకుంటాడు అలాగే తల్లిదండ్రులు కూడా తాము పడుతున్న కష్టాన్ని తమ పిల్లలు పడకూడదు అని అప్పులు చేసైనా చదివిస్తారు అలా చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తే అన్నిటికంటే లాభసటిగా ఉంటుందని చెప్పేది ఈ స్వీకారం ప్రధాన ఉద్దేశం ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సాయి సాయిమాధవ్ డైలాగ్స్ తినేవాడు మీద జుట్టంతా ఉంటే పండించేవాడు మూతి మీద మేసమంతా కూడా లేరు అనే ఒక డైలాగ్ ఆలోచించేలా చేస్తుంది తన పవర్ఫుల్ సంభాషణలతో రైతుల గాథను వివరించారు అలాగే పనిని బట్టి పరువు పరువును బట్టి పలకరింపు ఉద్యోగం వస్తే అమ్మని బాగా చూసుకుందామని అనుకున్నారు ఇప్పుడు ఉద్యోగం తప్ప ఇంకేం చూసుకోలేకపోతున్నా అనే డైలాగ్స్ యువతను చేస్తాయి స్క్రీన్ ప్లే బాగుంది ఎడిటర్ మార్తాండకే వెంకటేష్ తన కత్తెరకు కాస్త పని చెప్పాల్సింది సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా బాగున్నాయి ఇక నటీ నటుల విషయానికి వస్తే ఎప్పుడూ మెప్పించే శర్వానంద్ ఈ తన నటనతో మెప్పించారు కంప్యూటర్ ముందు యంత్రంలా పనిచేసే యువ సాఫ్ట్వేర్ పొలంలోకి దిగితే ఎలా ఉంటుంది అంది కళ్ళకి కట్టినట్లుగా చూపించారు రైతు కుటుంబానికి చెందిన కార్తిక్ పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయారు తనకి ఉన్న అనుభవంతో కొన్ని ఎమోషన్ సైన్స్ ను కూడా చక్కగా పండించారు కథనంతా తన భుజాన వేసుకుని శ్రీకారం సినిమాను నడిపించారు సర్వానంద్ ఈ సినిమాతో ఆయన నటన మరింత మెరుగుపడిందనే చెప్పాలి తుంటరి పిల్ల చైత్ర పాత్రలో ప్రియాంక మోహన్ మెప్పించింది సినిమాలో నటన పరంగాను గ్లామర్ పరంగాను బాగా ఆకట్టుకుంది ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం హీరో తండ్రి కేశవులు పాత్ర చేసిన రావు రమేష్ కేశవుల పాత్రలు రావు రమేష్ ఒదిగిపోయారు ఆయన డైలాగ్ డెలివరీ కూడా బాగుంది కళ్లతోనే కొన్ని ఎమోషన్స్ ని పలకరించారు ఇక మంచితనం ముసుగు కప్పుకుని జనాన్ని మోసం చేసే ఏకాంబరం పాత్రలు సాయి కుమార్ కూడా ఆకట్టుకున్నారు హీరో తల్లిగా ఆమెని తన పాత్రలో ఒదిగిపోయారు ఇక వికే నరేష్ ఈ సినిమాకు మరొక ముఖ్య పాత్ర కార్తీక్ మామ పాత్రలో ఎమోషన్స్ ని పండించారు మురళీ శర్మ సత్య సప్తగిరి తదితరులు తమ పాత్రల పరిధి మేరకునే నటించారు ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఎస్ సర్వానంద్ కథనం డైలాగ్స్ అలాగే మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే స్లో నేరియేషన్ అందరికీ తెలిసిన కథ కావడం చివరిగా ఎమోషన్స్ పండించే శ్రీకారం శ్రీకారం భయ సూపర్ ఉంది భయ కిషోర్ కిషోర్ రెడ్డి గారు ఎక్సలెంట్ మూవీ తీసిండు ఎవరైనా బయటపడే రైతు బయట పడే కష్టాన్ని తెర మీద చాలా అద్భుతంగా చూపించిండు ఏందంటే ఇప్పుడు అందరు జాబ్ చేయాలి జాబ్ అని అంటుంటారు కదా బయట మన రైతు రైతు పడే కష్టాన్ని ఎంత దాంట్లో ఎంత కష్టం ఉంటుంది అనేది తెర మీద చూపెట్టిండు సినిమా మాత్రం హైలైట్ ఉంది భయ్య చూడొచ్చు త్రీ టైమ్స్ చూడొచ్చు ప్రతి ఒక్కరు సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏడు ఏడవడమే తప్ప నవ్వుకుంటూ ఎవరు రారు అంత అద్భుతంగా తీసిండు సినిమా బాగుంది ఎక్సలెంట్ చేసిండు భయ్యా మస్తు చేసిండు కిషోర్ భయ్య సూపర్ చేసిండు చూడవచ్చు ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ బ్లాక్ బస్టర్ మూవీ సినిమా చాలా అన్న అందరూ వచ్చి థియేటర్ వచ్చి చూడండి రైతులు ముందుగా రైతులకి ఎందుకంటే మా నాన్న కూడా రైతు కాబట్టి నేను రైతుని కాదు నా కొడుకుని రేపు రైతు చేయాలి అనుకునే సినిమా చూసి ఫస్ట్ హాఫ్ సినిమా స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ చాలా బాగుంది అన్న కేటీఆర్ కేటీఆర్ నేను చెప్పారు ఇలాంటి సినిమాలు మీరు వచ్చి ఎంకరేజ్ చేయండి ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ చూడండి అని ఎందుకంటే లాస్ట్ ఒక టెన్ మినిట్స్ చాలా బాగుంది సినిమా కళ్ళు నుంచి కన్నీరు వచ్చినాయి రావు రమేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది మురళీ శర్మ మురళి శర్మ గారు యాక్టింగ్ ఆయన క్యారెక్టర్ కానీ చేశారు నరేష్ గారు కూడా బాగా చేశారు సినిమా బాగుందన్న సినిమాలో హీరోని చూడకండి రైతును చూ చూడండి ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో చాలామంది రైతులు చాలా రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు రైతులకు న్యాయం జరగట్లేదన్న రైతే రాజు ఎక్కడనైనా రైత రాజు రైతే రాజు కాదు బాగుంది ఫెరింజర్ వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది టెక్నాలజీ ఎలా యూజ్ చేసుకోవడం అనేది కాన్సెప్ట్ లేదు యాక్చువల్లీ ఇదంతా అంత డిఫరెంట్ థింగ్ అన్నమాట వ్యవసాయంలో టెక్నాలజీ ఎలా యూజ్ చేశారని మహర్షిలో తక్కువ చూపించారు ఇందులో బాగా ఎక్కువ చూపించారు అనమాట అలాగే కరోనా టైంలో ఎలా యూజ్ చేసుకోవచ్చు దాన్ని ఎలా మా చేసుకోవచ్చు అనేది కాన్సెప్ట్ శరవానంద ఫస్ట్ హెస్ డన్ ఏ గ్రేట్ జాబ్ అస్ యూజర్ తెలుసు కదా మీకు అందు గుడ్ జాబ్

రైతు అంటే టెక్నాలజీ తెలుసుకొని చేసుకుంటే ఇంకా బాగా చేయొచ్చు అన్న విషయం రైతు తెలుసుకుంటాడు అతను చేయొచ్చు డెఫినెట్ గా చేయొచ్చు డెఫినెట్ గా చేస్తారు కూడా నాకు తెలిసి ఫార్మింగ్ కూడా థ్యాంక్ యూ శ్రీకారం బాగుంది భయ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది యూత్ మొత్తం ఫార్మింగ్ అతను యోచ ఆఫ్ రోజులు ఫార్మింగ్ చేసిన బాగుంటుంది ఆయన ఎప్పుడు అల్టిమేట్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లే కొత్త డైరెక్టర్ అయినా బాగా చేశారు సినిమా రేటింగ్ సినిమా అయితే బాగుంది మొత్తం ఫార్మర్ కోసం ఉంది వ్యవసాయం చేయాలి ఎంతవరకు లాస్ట్గా చేసేది వ్యవసాయం కోసం ఉంది సినిమా అయితే సినిమా అయితే బాగుంది ఓకే సినిమా శ్రీకారం సినిమా చూసామన్న సినిమా అయితే బాగుందన్న చూడవచ్చు హీరో సర్వానంద్ చాలా బాగా యాక్ట్ చేసాడు చెప్పాలంటే పాటలు కూడా చాలా బాగున్నాయి అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా ఆ సిచ్యువేషన్ బట్టి పాటలు అయితే చాలా బాగున్నాయి చూడవచ్చు అయితే నార్మల్గా అందరూ ఒక ఊరి నుంచి సిటీకి వచ్చి అందరూ సాఫ్ట్వేర్ జాబ్ని ఎంచుకుందాం అనుకుంటారు కానీ ఒక తండ్రి కోసం కొడుకు తండ్రి పాత్రను పోషించాలని ఎవరు అనుకోరు సో ఈ ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి అందరూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే మరి వ్యవసాయం చేసి కూడా ఎవడు వ్యవసాయం మీద మరుగుపడిపోద్దు కదా అని ఒక కొత్త కాన్సెప్ట్ కింద బాగుంది రావు రమేష్ గారి గురించి పెద్దగా చెప్పవనం లేదు ఆయన నటన అంటే ఆయన ఆయన అంటే నటనే దానికోసం లేదు కానీ బాగా తీసారు సినిమా అయితే అందరూ సాఫ్ట్వేర్ జాబ్ ఎంచుకుంటే వ్యవసాయం చేసి కూడా ఎవడు కాన్సెప్ట్ అయితే ఫస్ట్ టైం ఈ సినిమాని ఇంకా తీయాలనుకుంటే సర్వనంతో ఇంకా బెటర్గా తీయొచ్చు కానీ మనం అనుకున్న దానికంటే కొంచెం బెటర్గా లేదు కానీ ఓవరాల్గా బాగుంది చూడవచ్చు సినిమానే రాజేంద్ర ప్రసాద్ ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించాడు తాజాగా మరొక భిన్నమైన పాత్రలో నటిస్తున్న చిత్రం గాలి సంపత్ వైవిధ్యమైన సినిమాలతో హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకుంటున్న శ్రీ విష్ణు హీరోగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావు పుడి సమర్పణలో తెరకెక్కిన చిత్రం గాలి సంపత్ అనీష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ కామెడీ థ్రిల్లర్ లో ఈ గాలి సంపత్ ఎవరు ఆయన కథ ఏమిటి అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే గాలి సంపత్ అరకులో జీవిస్తుంటాడు అతనికి నటనంటే చాలా ఆసక్తి తన కొడుకు మంచి కోసమే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు గాలి సంపత్ కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల తన కొడుకు జీవితం తన వల్లే పాడయ్యే దీనితో ఈ ఇద్దరు నడుమ విఘాతం ఏర్పడింది ఈ ఇద్దరు తండ్రి కొడుకులు విడిపోయే పరిస్థితి ఏం వచ్చింది అసలు ఏమిటా విఘాతం మరి వీరిద్దరూ కలుసుకుంటారా లేదా వీరిద్దరికి ఎదురైన సవాళ్లు ఏమిటి లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక నటీ నటుల ప్రతిభ విషయానికి వస్తే నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి కొత్తగా చెప్పాల్సిన పరలేదు డైలాగ్స్ లేకుండా కేవలం తన ముఖ కవళికలతోనే తనలోని నటుడిని మరొకసారి చూపించి షాక్ ఇచ్చారు అలాగే శ్రీ విష్ణుకి తనకి మధ్యలో ఉండే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వారిద్దరు నడుమ కెమిస్ట్రీ కూడా బాగా ఇదివరకే భిన్నమైన పాత్రలో కనిపించి మెప్పించిన శ్రీ విష్ణు తండ్రికి తగ్గ తనయుడుగా నటనను కనపరిచారు ఇక హీరోయిన్ లవ్లీ సింగ్ పేరుకు తగ్గట్లుగానే లవ్లీగా కనిపించి తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించిందని చెప్పాలి అలాగే సత్య తనదైన స్పెషల్ పాత్రలో ఆకట్టుకుంటున్నాడు మిగతా పాత్రలు నటించిన వారు వారి స్థాయిలో ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇక టెక్నికల్ హైలైట్స్ విషయానికి వస్తే సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ సూపర్ అని చెప్పాలి దాంతో పాటు చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగులో సంగీతం ఇచ్చిన అచ్చు కూడా తనదైన మార్క్ అందుకున్నాడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సహా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలలో ఆకట్టుకుంటున్నాడు కొన్ని డైలాగ్స్ బాగున్నాయి ముఖ్యంగా ఎడిటింగ్ విషయంలో ఇంకా ఆస్త కేర్ తీసుకుంటే బాగుండేది ఈ సినిమా విషయంలో కీలక పాత్ర వహించిన దర్శకుడు అనిల్ రావుడి విషయానికి వస్తే తాను దర్శకుడిగానే కాకుండా అటు రైటర్ గా కూడా సత్తా చాటుకున్నాడు అందుకే ఈ సినిమా రైటింగ్ విషయంలో కూడా దర్శకుడు అనిష్ కృష్ణతో స్క్రిప్ట్ వర్క్ చేశారు ఇక దర్శకుడు అనిష్ విషయానికి వస్తే దర్శకుడిగా నటుల నుండి మంచి పర్ఫార్మెన్స్ లను ఎమోషన్ ను రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు కథా కథనంలో ఇంకా ఆస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏది గాలి సంపత్ ఒక మంచి ఎమోషన్ ఉన్న సినిమాగా ఆకట్టుకుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక దర్శకుడు అని కృష్ణ ఒక విభిన్నమైనటువంటి కథను విభిన్నుకుని దానికి పూర్తి స్థాయి ఫన్ అండ్ ఎమోషన్ విధానం బాగుంది అలాగే విశ్లేషణలోకి ఈ సినిమా విషయంలో దర్శకుడి ఫోకస్ మొత్తం ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ పైనే పెట్టాడని చెప్పాలి శ్రీ విష్ణు కూడా తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు హీరో శ్రీ విష్ణుకి లవ్లీ సింగ్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అవుట్ అయింది అలాగే కొన్ని లాజిక్స్ మిస్ అయినట్లుగా అనిపించినా కూడా కథ మాత్రం ఆసక్తికరంగా సాగుతూ రాజేంద్ర ప్రసాద్ అలానే టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నుండి ప్రామిసింగ్ కథాకథనం ఆకట్టుకునే కామెడీతో గాలి సంపత్ ప్రేక్షకులకి కొత్త అనుభవాన్ని తీసుకొస్తుంది ఇక గాలి సంపత్ సినిమా దర్శకత్వం అనీష్ కృష్ణ నిర్మాతలు సాహు గార్పాటి హరీష్ పెద్ది మరియు ఎస్ కృష్ణ సంగీతం అచ్చు అందించగా సినిమాటోగ్రఫీ సాయి శ్రీరామ్ ఎడిటింగ్ తమిరాజు నటీ నటులు రజేంద్ర ప్రసాద్ శ్రీ విష్ణు లవ్లీ సింగ్ సత్య తనకల్లబల్లి ఈ సినిమా అని కాదు బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ మూవీ పీపుల్ డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తున్నారు కనుక ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి మీరే చెప్పాలి అది బట్ నాకు తర్వాత మూవీ ఆకాశవాణి నేను చేశాను అందులో మెయిన్ లీడ్ చేశాను అది ఇంకా ఇది ఇది ఒక స్టెప్ అయితే అది ఇంకో స్టెప్ అవుతుంది అది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్ చాయిస్ మనం ఏం చెప్పలేము సో వాళ్ళ అభిరుచిని బట్టి ఆ క్యారెక్టర్ స్టోరీని డిమాండ్ బట్టి వాళ్ళు చేసుకుంటారు సో నా ఫ్రెండ్ అంటే సీ ఈజ్ ఆల్రెడీ గ్రేట్ మై మార్టిస్ సో గాలి సంపత్ మూవీ చూసి వస్తున్నాను ఈజ్ అ మైమ్ ఆర్టిస్ట్ అండ్ దెన్ హీ హిస్ పార్ట్ హీస్ డన్ రియలీ వెల్ మూవీ చాలా బాగుంది అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక షార్ట్ ఒక సీన్ మైమ్ చేస్తుంటారు అదే చాలా ఎమోషనల్ టచ్ ఉన్నాము అది చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది సెకండ్ హాఫ్ ఏవో కొంచెం అబ్రప్ట్ గా ఉన్నట్లుగా ఉంది ఇంకా కొంచెం ఫినిషింగ్ బెటర్గా ఇవి ఉండొచ్చు బట్ యా ఫస్ట్ హాఫ్ ఆస్ గుడ్ ద వే హౌ ద స్టోరీ ఎస్టాబ్లిష్ చేసిన అది చాలా బాగుంది కి కి త్రీ అయ్యొచ్చు ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ యా ఇట్స్ రియలీ గుడ్ రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ చాలా బాగుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఓ పోస్టర్ విడుదల చేశారు రెబల్ స్టార్ ప్రభాస్ గౌడియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్టైనర్ రాధేశ్యామ్ పానిడియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ అన్ని భాషలలో కూడా రాధేశాం సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ పూజా హెగ్డే ఫస్ట్ లుక్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మోషన్ పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున విడుదలైన రాధేశాం రొమాంటిక్ గ్లీమ్స్ కి ప్రేక్షక నిరాజనం లభించింది ఈ నేపథ్యంలో మహాశివరాత్రి సందర్భంగా రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ శ్యామ్ చిత్రం నుండి ఒక రొమాంటిక్ పోస్టర్ చేశారు పూర్తిగా మంచు బ్యాక్ లో రెబుల్స్ స్టార్ ప్రభాస్ హీరోయిన్ పూజా హెగ్డేలు కలిసి ఉన్న ఈ పోస్టర్ ఈ సినిమాపై రెబల్ స్టార్ అభిమానులకు ఉన్న అంచనాలను మరింతగా రెట్టింపు చేసేలా ఉంది రెబెల్ స్టార్ ప్రభాస్ రాధే ఈసారి రొమాంటిక్ టచ్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు జులై ముప్పైనా భారీ రేంజ్ లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు ఆది సిటీ హీరోగా తమిళ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి శివుడు అనే టైటిల్ ఖరారు చేశారు ఎంగడ్ ప్రామిసింగ్ హీరో ఆది పినిశెట్టి డైరెక్టర్ సుశీంద్రన్ కాంబినేషన్ లో యాక్షన్ డ్రామా సస్పెన్స్ ఎలిమెంట్స్ తో రూరల్ ఎంటర్టైనర్ గా ఒక స్ట్రైట్ తెలుగు ఫిలిం రూపొందుతుంది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ఒక పోస్టర్ ద్వారా రివీల్ చేశారు ఈ చిత్రానికి శివుడు అనే టైటిల్ ఖరారు చేశారు ఈ పోస్టర్ లో ఆది పినిశెట్టి తీక్షణమైన చూపులతో తలకు ముక్కుకు గాయాలతో కనిపిస్తున్నారు టైటిల్ లోగోపై కూడా రక్తం చూడవచ్చు శివుడు టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా కనిపిస్తుండగా మరొక బలమైన కంటెంట్ తో ఆది పినిశెట్టి మళ్లీ మన ముందుకు వస్తున్నారనే నమ్మకాన్ని కలిగిస్తుంది బాలీవుడ్ సంచలన హీరోయిన్ కంగనా రనౌత్ పై కేసు నమోదైంది ఆమెపై కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ కోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలైంది వివాదాలకు కేరా అడ్రస్ ఎవరంటే అందరూ చెప్పే పేరు కంగనా రణౌత్ ఇప్పటికే పలుమార్లు వివాదాలలో ఇరుక్కున్న ఈ అమ్మడు మరో చిక్కులో పడ్డారు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసన కార్యక్రమాలపై ఆమె చేసిన ట్వీట్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే ఆమెపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పించారు ఆమెపై కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది ఈ పిటిషన్ను ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ మణిందర్ సింగ్ సిర్సా దాఖలు చేశారు నిరసనలో పాల్గొంటున్న రైతులతో పాటు సిక్ సామాజిక వర్గాన్ని కించపరిచేలా కంగనా వ్యాఖ్యలు చేసి చేశారని పిటిషన్ లో ఆరోపించారు కంగర్ పై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు తిరస్కరించారని చెప్పారు అందువల్ల తాము కోర్టును ఆశ్రయించవలసి వచ్చిందని తెలిపారు కంగనా ట్వీట్లు దేశ ఐక్యత సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు మత ఘర్షణకు తీసేలా ఉన్నాయని అన్నారు దీనిపై నివేదిక సమర్పించవలసిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించింది కోర్టు సూపర్ స్టార్ గా తెలుగు తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరో సూర్య ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు తాజాగా ఆయన మరో గొప్ప సేవకు రెడీ అయ్యారు తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు సూర్య నటించిన ఆకాశం ని హద్రా తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సూర్య అటు సామాజిక కార్యక్రమాల విషయంలో ఎప్పుడూ ముందుంటాడు ఇప్పటికే అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన ఆయన తాజాగా వరల్డ్ కిడ్నీ డే రోజున సూర్య ట్యాంకర్ ఇండియా ఫౌండేషన్ తో చేతులు కలిపారు మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న వారికి చేదోడుగా నిలుస్తుంది ఈ సంస్థ వారు కూడా మిగతా వారిలాగానే మామూలు జీవితాన్ని గడపవచ్చన్న వారు భరోసాను కల్పిస్తోంది ఈ సంస్థతో కలిసి సూర్య భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేరున్నాడు ఇక సినిమాల విషయానికి వస్తే సూర్య ప్రస్తుతం పాండిరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు మహాశివరాత్రి సందర్భంగా గురువారం రోజు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్లు లిరికల్ వీడియో సాంగులు అలాగే టైటిల్ అనౌన్స్మెంట్లు ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నో సంఘటనలు జరిగాయి అవన్నీ ఇప్పుడు మనం చూసేద్దాం మార్చి పదకొండు మహాశివరాత్రి ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు ఆయన భక్తులకు మహా ఆనందకరమైన రోజు తెల్లవార్లు జాగారం చేసి నియమనిష్ఠలతో భక్తుడు శివుడిని ఆరాధిస్తారు అలాంటి పరమశివుడికి మరో పేరైన హరిహర టైటిల్ తో అభిమానులు దేవుడిగా భావించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెమొరబుల్ ట్రీట్ ఇచ్చారు క్రియేటివ్ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో హుడ్ తరహా పాత్రలో ఆయన నటించిన చిత్ర ఫస్ట్ లుక్ క్లిమ్స్ టీ శివరాతి కానుకగా గురువారం విడుదల చేశారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు హరిహర వీరమల్లు టైటిల్ పవన్ కళ్యాణ్ ని పవర్ఫుల్ గా చూపిస్తూ బదిలిన ఫస్ట్ లుక్ మెగా అభిమానులకు పోనకాలు తెప్పిస్తోంది ఆ రేంజ్ లో ఫస్ట్ లుక్ ఉంది మరి మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల రానుంది ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఫ్యాన్సీ రూపొందుతున్నట్లుగా అర్థమవుతోంది ఈ తరహా లుక్ తో పవన్ కళ్యాణ్ నుండి ఇంతవరకు ఏ చిత్రమూ రాలేదు ఆయన అభిమానులు ఎప్పటి నుండో పవన్ ని ఇలా చూడాలని కలలు కంటున్నారు వారి కళను నిజం చేస్తున్న ఘనత మాత్రం క్రిష్ రత్నంలకే దక్కనుందని చెప్పాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ చూస్తుంటేనే వస్తున్నాయి చరిత్రను తిరగరాసే వీరుడు ధీరుడు యోధుడుగా ఈ వీరమల్లు రెడీ అవుతున్నాడు అనేది ఈ లుక్ తో అర్థమవుతుంది పీరియాడికల్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఔరంగజేబు కాలం నాటి చిత్రంలో చూపించి సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కూడా ఆ కాలానికి తీసుకువెళ్లేందుకు క్రిష్ ఓ కోటను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక మరో పాన్ ఇండియా సినిమా యంగ్ డ్రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశాం కూడా మహా ఆసిరాాత్రి సందర్భంగా ప్రత్యేక పోస్టర్ ని రిలీజ్ చేసింది ఈ పోస్టర్ లో డార్లింగ్ ప్రభాస్ పూజా హెగ్డే ప్రేమలోకంలో విహరిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు మరొకసారి రాదేసం ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ అన్న హింట్ ఇస్తూ ఈ తాజా పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ పోస్టర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ని గుల్షన్ కుమార్ అండ్ టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ గోపి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు సీనియర్ రెబెల్ స్టార్ కృష్ణం రాజు బాలీవుడ్ సీనియర్ నటి బాగ్ పాత్రలలో దాదాపు తర్వాత నుండి ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ రాబోతుంది కృష్ణం రాజు సమర్పణలో వంశీ ప్రమోద్ ప్రసిద్ధ నిర్మిస్తున్నారు ఇక మొదటిసారి ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుండ సినిమాలో ప్రభాస్ పూజా హెగ్డే ప్రేరణగా కనిపించబోతున్నారు మొత్తానికి లోకంలో విహరిస్తున్నట్లు ప్రభాస్ పూజా హెగ్డేల పోస్టర్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది ఈ సినిమా జులై ముప్పై భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది మహాశివుడికి భక్తుడైన మెగాస్టార్ చిరంజీవి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తన సతీమణి సురేఖతో కలిసి శివలింగానికి అభిషేకం నిర్వహించారు అందుకు సంబంధించిన వీడియోని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు మహాప్రాణదీపం శివం శివం మహంకార రూపం శివం శివం మహాసూర్య చంద్రాధినేత్రం పవిత్రం తిమిరాంతకం సౌరగాత్రం మహదివ్య మహదివ్యతేజం భవానీ సమేతం బజే మంజునాథం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి నాడు మహాశివుడికి పూజాభిషేకం అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి శ్రీ మంచునాథ సినిమాలో శివుని పాత్రలో నటించిన విషయం తెలిసిందే ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి మహాశివరాత్రి రోజు తన కొత్త సినిమాను ప్రకటించి ఆసక్తి రేకెత్తించారు ప్రస్తుతం ఆయన రంగమార్తాండ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా రిలీజ్ కాకుండానే కృష్ణవంశీ తన నెక్స్ట్ ప్రకటించారు మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రకటించిన ఈ సినిమా టైటిల్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ట్యాగ్ లైన్ తో తాజా పోస్టర్ ని రిలీజ్ చేశారు ఈ పోస్టర్ లో అరిటాకు పై అన్నం

కొలనుకోలో అనే ఈ పాట విడుదల కానుంది శివ నిర్వాహణ డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు నాజర్ జగపత్ బాబు తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు ఈ చిత్రం ఏప్రిల్ విడుదల కానుంది ఇక టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం చావుకబురు చల్లగా మూవీ టీం కూడా శివరాత్రి గిఫ్ట్ ఇచ్చేసింది ఈ సినిమాలోని నాలుగవ పాటను గురువారం రిలీజ్ చేసింది అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫిక్స్ అయిపో ఫుల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు బిగ్ బాస్ ను రాహుల్ సిప్లగంజ్ తనదైన స్టైల్లో ఆలపించిన ఈ గీతం అభిమానులను ఆకట్టుకుంటుంది ఇప్పటికే విడుదలైన టీజర్లు మూడు పాటలు ఈ సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేశాయి కౌశిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమని మురళీ శర్మ శ్రీకాంత్ అయ్యంగర్ భద్రం మహేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి వాహనం డ్రైవర్ గా లావణ్య నర్స్ గా ఈ సినిమా మార్చి విడుదలకు సంగతి తెలిసిందే మహాశివరాత్రి మరో చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది బేబీ ఆరాధ్య సమర్పణలో ఆకాంక్ష మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం బ్యాచ్ సాత్విక్ వర్మ నేహా పఠాన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కాలకేయ ప్రభాకర్ వినోద్ కుమార్ చిన్న తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు క్రికెట్ బెట్టింగ్స్ బైక్ దొంగతనాల నేపథ్యంలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న లవ్ కమ్ థ్రిల్లర్ మూవీ బ్యాచ్ శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది సివో దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రమేష్ గనమంజీ బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు త్వరలో ఈ చిత్ర సాంగ్స్ ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు ఇక విడుదలైన ఫస్ట్ లుక్ లో లేడీ నిలబడి చూస్తున్నారు వారి చూపుల్లో ఏదో అన్ని భావాలు కనపడుతున్నాయి చూస్తుంటే ఈ చిత్రం వెరైటీగా ఉండబోతుంది అనేది అర్థమవుతుంది రఘు కుంచే సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ మన్నం సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు ఇక ఆది పెనుసెట్టి హీరోగా తమిళ దర్శకుడు సుశీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి శివుడు అనే టైటిల్ ని ఖరారు చేశారు యాక్షన్ డ్రామా సస్పెన్స్ ఎలిమెంట్స్ రూరల్ ఎంటర్టైనర్ గా గా ఒక స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ శివుడు ఇక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ చేశారు ఈ చిత్రానికి శివుడు అనే టైటిల్ ఖరారు చేశారు ఈ లో ఆది పినిశెట్టి తీక్షణమైన చూపులతో తలకి ముక్కుకు గాయాలతో కనిపిస్తున్నారు టైటిల్ లోగో పై కూడా రక్తాన్ని మనం చూడవచ్చు శివుడు టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా కనిపిస్తుండగా మరొక బలమైన కంటెంట్ తో ఆది పినశెట్టి మళ్లీ మన ముందుకు వస్తున్నారనే నమ్మకాన్ని కలిగిస్తోంది ఆదర్శ చిత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఆది పినశెట్టి అన్నయ్య సత్యప్రభాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రవిరాజ పెనిశెట్టి సమర్పిస్తున్నారు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా మోసగాళ్ళు కూడా శివరాత్రి శుభాకాంక్షతో పోస్టర్ ని రిలీజ్ చేసింది జెఫ్రీ గిచ్చిన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కాజీ అగర్వాల్ సునీల్ శెట్టి నవదీప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి తాజాగా మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసింది మోసగాళ్ళు చిత్ర బృందం ఏవీఏ ఎంటర్టైన్మెంట్ ట్వంటీ ఫోర్ ఫ్రమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై విష్ణు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమాను తమిళ కన్నడ హిందీ మలయాళం తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు మార్చి చిత్రం విడుదల కానుంది అలాగే మహాశివరాత్రి సందర్భంగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న కిలాడీ మూవీ నుండి స్పెషల్ పోస్టర్ చేశారు రమేష్ వర్మ డైరెక్షన్ లో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి డింపుల్ హయాతి నాయకులుగా నటిస్తున్నారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఇక కోతి కొమ్మచ్చి టీం కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలతో శివలింగం పోస్టర్ రిలీజ్ చేసింది విఘ్నేష సతీష్ డైరెక్షన్ లో మేఘాంశ శ్రీహరి సమీర్ వేగ్నే హీరోడ్గా యూత్ఫుల్ ఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు సందర్భంగా కూడా రిలీజ్ అయింది విజయరాజా రాజేష్ సింగ్ నక్షత్ర అజయ్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు మహాలక్ష్మి మూవీ మేకర్స్ బ్యానర్ పై కుమారస్వామి పత్తికొండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇక పూరి తమ్ముడు సాయి రామ్ శంకర్ ఇటీవల బంపర్ ఆఫర్ టూ సినిమా చేస్తున్నట్లుగా ప్రకటించారు అయితే మహాశివరాత్రి చెప్తూ అడ్వకేట్ సిద్ధార్థ నీలకంఠ పాత్ర నటిస్తున్నట్లుగా తెలుపుతూ ఒక పోస్ట్ ను ట్విట్టర్లో విడుదల చేశారు వినోద్ విజయన్ డైరెక్షన్లో తెలుగు తమిళ కన్నడ భాషలో రానున్న ఈ చిత్రం టైటిల్ ని త్వరలోనే ప్రకటిస్తున్నట్లుగా తెలియజేశారు అలాగే ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు ఇక విక్టరీ వెంకటేష్ తన నటిస్తున్న తాజా చిత్రం నారప్ప పోస్టర్ ని మహాశివరాత్రి శుభాకాంక్షలతో రిలీజ్ చేశారు మిట్ నారప్ప హ్యాపీ మహాశివరాత్రి అంటూ వెంకటేష్ ట్వీట్ చేశారు ఇదే పోస్టర్ ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కూడా ట్వీట్ చేసింది అన్నపూర్ణ స్టూడియోస్ కూడా హిమాలయాల్లో ఉన్న శివుడి పోస్టర్ తో అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసింది శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణ సంస్థ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది ఇక ఈ గ్యాంగ్స్టర్ గంగరాజు చేరువైన దూరపై సారతి తదితర సినిమాలు ప్రత్యేక పోస్టర్స్ ను విడుదల చేసి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశాయి అనుష్క ప్రధాన పాత్రలో అశోక్ డైరెక్షన్లు యూవీ క్రియేషన్ నిర్మించిన బాగమతి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమా తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా మంచి విజయం అందుకోవడం అటు హిందీలో రీమేక్ అయిన విషయం కూడా తెలిసిందే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు మీడియం సినిమాలు కూడా తీస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన బాగమతికి రెండో భాగంగా బాగమతి టూ మేకింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ట్రిబులర్ లో ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్నాడు ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ప్రకటించిన విషయం తెలిసిందే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పళ్లను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ మే నెల నుండి మొదలవుతుందని సమాచారం ఏప్రిల్ తో ఎన్టీఆర్ ట్రిబుల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాడట ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ల కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సంచలన విజయం సాధించడంతో ఈ నెక్స్ట్ సినిమా విషయం భారీ అంచనాలు ఉన్నాయి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గ్లామర్ రోల్స్ లోనే కాదు అటు నటనకి ప్రాధాన్యమన్న పాత్రలలో కూడా నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది తాజాగా శ్రద్ధా కపూర్ ఒక హీరోతో గాడు ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా బాలీవుడ్ లో న్యూస్ చెక్కర్లు కొడుతోంది తాజాగా ఈమె రోహన్ శ్రేష్ట్ అనే యువకుడితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండటంతో బాలీవుడ్ లో వీరిద్దరిపై గుసగుసలు వినిపిస్తున్నాయి వీరిద్దరూ కాలేజ్ రోజుల నుండే వాళ్ళకి పరిచయం ఉందని అతనితో లవ్ లో పడిందని టాక్ మరి ఈ విషయంపై శ్రద్ధ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి గ్లామర్ హీరోయిన్ గా మొదటి సినిమా మజిలీలో ఆకట్టుకున్న దివ్యాంశ కౌశిక్ కొంత గ్యాప్ తర్వాత హీరోయిన్ గా మళ్లీ వస్తోంది మజిలీ సినిమాలో నాగచైతన్య గా నటించడమే కాదు ఆ సినిమాతో కుర్రకారు హృదయాలను దోచేసింది ఈ భామ చాలా గ్యాప్ తర్వాత నాగసూర్య హీరోగా తెరకెక్కే పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో గా ఎంపిక అయింది కింగ్ నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం వైల్డ్ డాగ్ మాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆహిషోర్ ఏసీపీ విజయ్ వర్మ అనే ఒక వైవిధ్యమైన పాత్రలు నాగార్జున రెండున ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా ఇటీవల అధికారికంగా ప్రకటించారు ఇప్పటి వరకు సినిమాలోని ప్రధాన పాత్రదారులను మాత్రమే పరిచయం చేశారు మేకర్స్ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ డేట్ అండ్ టైం ని ప్రకటించింది ఈ చిత్ర థియేటికల్ ట్రైలర్ ను నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మార్చి పన్నెండున సాయంత్రం నాలుగు గంటల చేస్తున్నట్లుగా ప్రకటించింది ఈ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేస్తున్నట్లుగా గురువారం అధికారికంగా ప్రకటించారు దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు నాగార్జునకి జోడీగా బాలీవుడ్ తార దియా మిర్జా నటిస్తున్న ఈ మూవీలో మరో బాలీవుడ్ నటి కేర్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు బ్యానర్ పై నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రానికి కిరణ్ కుమార్ డైలాగ్స్ రాయిగా సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు కార్తిక్ సాయి డాలిషా నేహా దేశ్ పాండే ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సైకో చిన్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిద్ధార్థో వాట్కిన్స్ సంగీతం అందిస్తున్నారు యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు యాదవ్ సంకిరేణి వాసుదేవరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రం నుండి తాజాగా ఆజా ఆజా అనే పాటను విడుదల చేశారు సతక్తి రాసినటువంటి ఈ పాటను గీతా వాట్కిన్స్ పాడారు సినిమా రంగంలో బిజినెస్ రంగంలో రాణిస్తూ ఎంతో మందికి సహాయం చేస్తూ సక్సెస్ ఉమెన్ గా దూసుకుపోతున్న మిత్ర శర్మ ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమాను నిర్మించడం మామూలు విషయం కాదు బాయ్స్ అయిన మనమే భయపడి వెనుకడుగు వేస్తాం అలాంటిది ఆమె గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అన్నారు హీరో కార్తికేయ శ్రీ పిక్చర్స్ పతాకంపై మిత్ర శర్మ గీతానంద్ జంటగా దయానంద్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ మిత్ర శర్మ నిర్మిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం బాయ్స్ బాయ్స్ విల్ బి బాయ్స్ అనే ట్యాగ్ లైన్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ వేడుక హైదరాబాద్ లో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో కార్తికేయ బాయ్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు సుచిర్ ఎంజాయ్ కిరణ్ కళామందిర్ కళ్యాణ్ లు స్టీ పిచ్చర్స్ పోస్టర్స్ లో విడుదల చేశారు అనంతరం హీరో కార్తికేయ మాట్లాడుతూ మిత్ర శర్మ సినిమా బిజినెస్ రంగాలలో రాణిస్తూ ఈ రోజు ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి సినిమా నిర్మిస్తోంది బాయ్స్ అయిన మనమే భయపడి వెనుకడుగు వేస్తాం అలాంటిది తాను బ్యానర్ పెట్టి బాయ్స్ మూవీ తీస్తుంది నా మూవీ షూట్ లో ఉండగా ఈ మూవీ గురించి మిత్ర గురించి విన్నాను తను బాయ్స్ మూవీలో హీరో గా చేస్తూ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుందని విని షాక్ అయ్యాను ఎందుకంటే ఎక్కువగా హీరోగా చేస్తూ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుంటారు తను ఎంతో డేరింగ్ స్టెప్ తీసుకొని చేస్తున్న ఈ సినిమా టైటిల్ క్యాచీగా ఉంది అప్పట్లో శంకర్ తీసిన బాయ్స్ మూవీ అంత పెద్ద హిట్ అవ్వాలి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద బ్యానర్ల సరసన ఈ బ్యానర్ నిలిచి పెద్ద సినిమాను నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు ఇక చిత్ర హీరోయిన్ నిర్మాత మిత్ర మాట్లాడుతూ ఒక సక్సెస్ఫుల్ మగాడి వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు అయితే నా వెనుక నన్ను సపోర్ట్ చేసే మంచి టీం ఉంది రెండు వేల పద్నాలుగులో ఇండస్ట్రీకి వచ్చిన నేను చాలా సినిమాలలో తర్వాత సొంతంగా ఫెసిలిటీ మేనేజింగ్ సర్వీసింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను లో వచ్చిన ఐపీఎల్ తో మా బిజినెస్ మారిపోయింది రెండు లో యాష్ బాయ్స్ పెట్టాలని నేను అనుకోలేదు కానీ మాకు టైం అలా కలిసి వచ్చింది ఆ తర్వాత దర్శకుడు దయానంద్ చిన్నవాడైన మంచి కాన్సెప్ట్ ఉన్న కొత్త కథ వినిపించాడు ఎంతో కాన్ఫిడెంట్ గా తను చెప్పిన కథ చెప్పిన విధానం నచ్చి తన కోసమే ఈ సినిమా చేస్తున్నాను ఆర్టిస్ట్ అందరి సపోర్ట్ తో ఈ మూవీని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాము ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుంది నమ్ముతున్నామని అన్నారు హాజరైన వారంతా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపి చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని అలాగే సంతోషం మ్యాగ్జైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంతోషం ఫిల్మ్ న్యూస్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు కూడా సినిమాకు సంబంధించిన మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ టూ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగ్జిన్ యూట్యూబ్ ఛానల్ అండ్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ అలాగే ఎక్స్క్లూజివ్గా రోజు మీరు ఎప్పటికప్పుడు న్యూస్ చూడాలనుకుంటున్నారా చదవాలనుకుంటున్నారా అయితే వెంటనే మీరు సంతోషం ఫిల్మ్ న్యూస్ అనే యాప్ని మీ మొబైల్లో ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ